తులారాశి. తులారాశి రాశి చక్రంలో 7వ రాశి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. గ్రహస్థితి రీత్యా 2020 మార్చి నెలలో తులారాశి వారికి ఎలా ఉండబోతుంది, వారు చేయాల్సిన పరిహారాలు, ధరించవలసిన అదృష్ట రత్నం, రంగుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. చిత్తా నక్షత్రంలోని చివరి 2 పాదాలు, స్వాతిలోని 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని మొదటి 3 పాదాలు తులారాశికి చెందినవి. గ్రహస్థితి రీత్యా 2020 మార్చి నెలలో తులారాశి వారికి తృతీయంలో గురువు, కుజుడు, కేతువు, చతుర్థంలో శని, పంచమంలో రవి బుధులు, సప్తమంలో శుక్రుడు, భాగ్యంలో రాహుగ్రహ సంచారం జరుగుతున్నది. తులారాశి వారికి మార్చి 2020లో చాలా వరకు గ్రహాల అనుకూలత కారణంగా ఈ రాశిలో జన్మించిన అన్ని రంగాల వారికి యోగదాయకంగానే ఉంటుందని చెప్పచ్చు. చిన్న చిన్న ప్రతికూలతలు తప్ప చాలా వరకు వీరికి పరిస్థితులు అనుకూలిస్తాయని చెప్పచ్చు. అర్ధాష్టమ శని కారణంగా చేపట్టిన పనులు జాప్యం జరిగినప్పటికీ గట్టి ప్రయత్నంతో పనులను పూర్తి చేసుకుంటారు. ఈ రాశి వారికి మంచి రోజులు మొదలైనట్లే, కాబట్టి ప్రతి పనిని ప్రణాళికాబద్ధంగా పూర్తి చేసుకుంటూ పోతే మంచి ఫలితాలు ఉంటాయి. ఉద్యోగస్తులు తమ పై అధికారుల, తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలతో కోరుకున్న స్థాయికి ఎదుగుతారు. వ్యాపార రంగంలో స్థిరపడిన వారికి ఆర్థికంగా బాగుంటుంది. వ్యాపార లావాదేవీల్లో లాభాలను చూస్తారు. అనుకున్న పనులన్నీ చక్కగా నెరవేరుతాయి. ఈ రాశి వారికి మొదటి 3 వారాలు అత్యంత అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి మొదటి 3 వారాలు అత్యంత అనుకూల పరిస్థితులు ఉంటాయి. చివరి వారంలో కొంతవరకు ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. తల్లిదండ్రుల ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. అలాగే మీ ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ అవసరము. అనారోగ్యం బారిన పడే సూచనలు ఖచ్చితంగా గోచరిస్తున్నాయి. కాబట్టి ఆహార నియమాలను పాటిస్తూ వేళకు తిండి నిద్ర ఉండేలా చూసుకుంటే మంచిది. ఈ నెల కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయని చెప్పచ్చు. అలాగే అపాత్ర దానాలకు దూరంగా ఉంటే మంచిది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే విషయంలో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. అలాగే ఫైనాన్షియల్ మ్యాటర్స్ గురించి ఇతరులతో పొరపాటును కూడా చర్చించకండి. భార్యాభర్తల మధ్య పూర్వము ఉన్నటువంటి విభేదాలు, మనస్పర్ధలు తొలగిపోయి చక్కని సంతోషకరమైన వైవాహిక జీవితాన్ని గడుపుతారు. రియల్ ఎస్టేట్ రంగంలోని వారికి చాలా బాగుంటుంది. ఆర్థిక పరంగా ఎటువంటి లోటు ఉండదు. నూతన గృహ నిర్మాణ పనులను చేపట్టే సూచనలు గోచరిస్తున్నాయి. అలాగే ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్న వివాహం కాని వారికి ఈ నెల ఖచ్చితంగా మీరు ఆశించిన విధంగా సంబంధాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. వివాహ యోగ్యత ఖచ్చితంగా కలదు. వ్యవసాయదారులకు పంటల మీద రాబడి ఆశాజనకంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. అందరితో చక్కగా కలిసిపోయి మంచి పేరును తెచ్చుకుంటారు. మీకు ఇంట బయట మీ తెలివితేటలకు, మంచితనానికి తగిన గుర్తింపు లభిస్తుంది. విద్యార్థులకు పరీక్షలు మొదలవుతాయి కాబట్టి బాగా కష్టపడి చదవాల్సి ఉంటుంది. లేదంటే ప్రతికూల ఫలితాలను పొందే సూచనలు ఉన్నాయి. కాబట్టి టైంని వృధా చేయకుండా మంచి మార్కులు తెచ్చుకోవడానికి ప్రయత్నించాలి. కళారంగంలో స్థిరపడిన వివిధ రకాల కళాకారులకు వారి ప్రతిభకు, శ్రమకు తగిన గుర్తింపు, ప్రతిఫలము లభిస్తుంది. అనుకోని ప్రమాదాలు సంభవించే సూచనలు గోచరిస్తున్నాయి. కాబట్టి ఈ రాశివారు దూర ప్రయాణాలను కొంతకాలం వరకు వాయిదా వేసుకుంటే మంచిది. మొత్తం మీద తులారాశి వారికి మార్చి నెలలో యోగదాయకమైన ఫలితాలే ఉంటాయని చెప్పచ్చు. గ్రహదోష నివారణకు గాను లలితా సహస్రనామ పఠనము, దుర్గాదేవి ఆరాధన, శనివారం లేదా మంగళవారం నాడు హనుమంతుల వారి దర్శనం వలన మరిన్ని మంచి ఫలితాలను పొందగలుగుతారు. తులారాశి వారి ధరించవలసిన అదృష్ట రత్నము వజ్రము. ధరించవలసిన రంగు వస్త్రములు తెలుపు లేదా లేత గోధుమ రంగు వస్త్రములు. ఇలాంటి విషయాలను ఇంకా తెలుసుకోవాలనుకుంటే తెలుగు టాబ్లెట్స్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.